నేనే చూస్తూ కూర్చున్నాను కదండి, నిజంగా ఆలోచిస్తున్నాను ఇది నేను తీసుకుంటే ఎవరెవరితో కుట్టించుకోవచ్చు అని ఆలోచిస్తున్నాను. ఎవరెవరితో కుట్టించుకోవడం ఏంటండి బాబు, అదే చెప్తున్నాను. ఇది ఏంటంటే, దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది బ్రదర్ అండ్ సిస్టర్స్. అంటే ఇప్పుడు మన రాఖీ పండుగ వచ్చి వెళ్ళిపోయింది అనకండి, మళ్ళీ వస్తుంది. ఏ రాఖీ పండుగకే కుట్టించుకుంటారా ఏంటి, అన్నా చెల్లెళ్ళు రాఖీ పండుగకే అన్నా చెల్లెళ్ళ, తర్వాత అంతా అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు కాదా ఏంటి. సో ఎప్పుడైనా సరే బ్రదర్ అండ్ సిస్టర్ కాంబోగా కుట్టించుకోవాలి అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ కాంబో ఆఫర్ మా దగ్గర ఉంది. ఇదంతా మంచి పట్టు చూడండి, ప్యూర్ పట్టు మీద జామ్దాని వర్క్ చేసింది. అంటే చూస్తే మీకు మరి ప్రింట్ లాగా అనిపిస్తుందండి, కానీ ప్రింట్ కాదు, ఇదంతా జామ్దాని. మీకు దగ్గరికి చూస్తే తెలుస్తుందేమో, ఇదిగో చూడండి, దిస్ ఇస్ ఆల్ జామ్దాని. అంటే వాళ్ళ స్పెషాలిటీ అది, ప్రింట్ వేసినట్టుగా అనిపిస్తుంది అది, అంత బ్యూటిఫుల్గా వర్క్ చేస్తారు. ఇప్పుడు నా ట్యాటూ లాగా అనమాట, ఎవరైనా ఈ ట్యాటూని చూసారనుకోండి, ట్యాటూలా అనిపించదు, మీరేంటి అలా తీసుకొచ్చి స్టిక్కర్ పెట్టుకున్నారా అని అంటారు. అంటే ట్యాటూ కొంచెం హైలైట్ అయి ఉంటుంది కదా, మరి స్కిన్ మీద ఉబ్బు ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది చూడండి, స్కిన్ మీద ఇలా ఉబ్బు ఉంటుంది, కానీ ఈ ట్యాటూ చూస్తే మాత్రం అలాగ స్కిన్కి అంటుకుపోయి ఉంటుంది. ఈ వర్క్ కూడా అలాంటిది. నా గురించి నేను ఎంత గొప్పగా చెప్పేసుకుంటాను. సో మనకి పట్టు ప్యూర్ పట్టు మీద జామ్దాని వర్క్ అంత అద్భుతంగా చేశారనమాట. అంటే వర్క్మెన్షిప్ కనిపిస్తుంది అక్కడ మనకి. ఇందులో ఉన్న స్పెషాలిటీ చూడండి, కంప్లీట్గా లెంగా కుట్టించుకోవచ్చు, అండ్ ఇదంతా కూడా అమ్మాయికి లెంగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా తిప్పితే ఇది అమ్మాయికి బ్లౌజ్ టాప్, అంటే మన లాంగ్ లెంతీ బ్లౌజ్ అన్నా తీసుకోవచ్చు, షార్ట్ బ్లౌజ్ అయినా కుట్టించుకోవచ్చు. ఓకే, ఇది బ్లౌజ్, అండ్ ఇక్కడ దాకా బ్లౌజ్ వస్తుంది, అండ్ హియర్ ఇది అబ్బాయికి టాప్, అబ్బాయికి టాప్ వస్తుంది, ఇది ఫ్రంట్, అండ్ హియర్ హాఫ్ తీసుకుంటే ఇది బ్యాక్ పీస్ వస్తుంది. బ్యాక్ ప్లెయిన్గా ఉంది, ఫ్రంట్ ఏమో ఇలాగా డిజైన్ వేశారు, విత్ బార్డర్ వస్తుంది, ఎలా విత్ బార్డర్. అంటే కుర్తా కుట్టించవచ్చు అనమాట, కుర్తా కుట్టించవచ్చు, షర్ట్ వద్దులేండి, కుర్తానే బాగుంటుంది. ఏదేంటోనండి బాబు, ఇప్పుడు మగపిల్లలు కుర్తాలు వేసుకోమంటే వేసుకోరు, కానీ వేయించాలండి, మన ట్రెడిషన్ మరి వాళ్ళకి అలవాటు చేయాలి కదా. ఇప్పుడు మన తర్వాత మన పిల్లల తర్వాత ఏమవుతుంది, అందరు టీషర్ట్లు వేసుకుని తిరుగుతారు, ఇక స్లీవ్లెస్గా వేసుకుని తిరుగుతారు. అట్లీస్ట్ మన ట్రెడిషన్ని మనం ఉన్నంత వరకు, మన పిల్లల వరకు బతికించుకోవాలి అని అంటే ఇలాగ మాత్రం ఆప్ట్ చేయాలని నా సిన్సియర్ సజెషన్. సో ఇదేమో అమ్మాయికి లెంగా కుట్టించి బ్లౌజ్ ఉంది, ఇక్కడేమో అబ్బాయికి కుర్తా ఉంది. మరి ఓణీ ఎక్కడుందండి బాబు, ఇందాక నుంచి చెప్తున్నారు అంటున్నారు, అదేనండి కస్టమైజ్ చేసుకోవాలి మనము. ఓణీని చక్కగా కస్టమైజ్ చేసుకుని అబ్బాయికి కూడా మీకు సైడ్ ఇలా చున్నీలాగా కావాలి అని అంటే అది కూడా కస్టమైజ్ చేసుకుని మంచి కలర్ ఆఫ్ చేసుకుంటే ఇట్ విల్ బి వెరీ నైస్ అండ్ వెరీ బ్యూటిఫుల్. చూడండి, మీకు నచ్చిన కలర్ కస్టమైజ్ చేసిస్తాము ఓణీకి. మీకు ఇంకా ఇది కలర్ వేరియేషన్ కావాలంటే కొంచెం మాకు టైం ఇచ్చారంటే ఒక 15-20 డేస్లో అవుతుందా మనీషా? 20 డేస్లో అవ్వదటండి, 2 మంత్స్ పడుతుందట. మరి కలర్ మార్చాలంటే మాత్రం నేనే మంచిదానండి బాబు, 20 డేస్ అన్నాను, కుదరదంటోయ్. అంటే మీకు పర్టిక్యులర్గా మంచి కలరు అక్కడి నుంచి మంచి ఆప్షన్లో డిజైన్ అంతా కూడా బాగా రావాలి అని అంటే కొంచెం టైం ఇవ్వాలి కదండి మనకు కూడా. మరి స్టిచ్ చేసి కూడా మీకు పంపించాలి కదా. సో ఓవరాల్గా 2 మంత్స్ పడుతుంది. మీకు కలర్ మారాలి, ప్యాటర్న్ మారాలంటే మాత్రం 2 నెలలు పడుతుంది. ఓకే, సో మా దగ్గర ఉన్నవన్నీ మీకు చూపిస్తాము, ప్రస్తుతం రెడీగా ఉన్నవి కలర్ ఆప్షన్స్ అండ్ డిజైన్ ఆప్షన్స్ కూడా చూపిస్తాము. ఇది మాత్రం ప్యూర్ పట్టు అండి, మంచి సెలబ్రేషన్స్కి 100% ఆఫ్ చేయాల్సిన, చెయ్యగలిగిన చెయ్యండి, ఇంకా అంతకంటే చెప్పను. సైలెంట్గా కూర్చున్నారంటే అనుకుంటున్నారా, అసలు దీని గురించి ఏం చెప్పాలండి బాబు, ఎంత చెప్పినా తక్కువే. ఇది మీకు అందరికీ తెలుసు కానీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పైథాని చూడండి, అసలు పైథాని మెటీరియల్ ఇప్పుడు ఇందాక నుంచి నేను మెటీరియల్ ఇలా హోల్డ్ చేస్తున్నాను కదా, ఆ మెటీరియల్కి ఈ మెటీరియల్కి ఎంత డిఫరెన్స్ ఉంది తెలుసా అండి. నేనే అడుగుతున్నాను ఎందుకు ఇది థిక్గా ఉంది అంటే, అదే చెప్తున్నారంటే క్లాత్ మనకి రావడమే, పట్టు మెటీరియల్ వాళ్ళు వీవ్ చేసి అది రావడమే డబుల్ వీవింగ్తో వస్తుంది. అందుకనే ఈ మెటీరియల్ అంత కాస్ట్, కానీ ఇంకా కాస్ట్ గురించి
స్పెషల్గా చెప్పాలంటేనండి, లుక్ ఎట్ ద బార్డర్. జరీ వచ్చింది కదా, కింద బేస్ అంతా జరీ వచ్చి దాని మీద థ్రెడ్ వీవింగ్ వచ్చింది చూడండి. తెలుస్తుంది కదా, టోటల్గా థ్రెడ్ వీవింగ్ అది. మనకి ఇది కూడా మీకు మీకు మరి స్క్రీన్లో చూడటానికి ఏమన్నా ఇలా కలర్ ప్రింట్ లాగా అనిపిస్తుందేమో. దిస్ ఇస్ ఆల్ థ్రెడ్ వీవింగ్ అండ్ పైథానిక్. ఇదిగో చూడండి, ఇలా పట్టుకుంటే కూడా అసలు ఎంత బాగుందంటే మీకు థ్రెడ్ మళ్ళీ ఎంబోజ్ అయ్యి, ఇప్పుడు థ్రెడ్ థిక్గా వచ్చిందనుకోండి, ఆ థిక్ థ్రెడ్ ఏమవుతుంది మనకి, ఎంబోజ్ అవుతుంది ఇలా పైకి. అంటే ఇలా మనం టచ్ చేస్తే బయటికి ఇలా తెలుస్తూ ఉంటుంది. బట్ ఇది కంప్లీట్ వీవింగ్లోనే వచ్చింది కాబట్టి టోటల్గా మెటీరియల్ అలా వచ్చిందా అన్నట్టు ఉందండి. బట్ దట్ ఈస్ ఆల్ మేడ్ వర్క్ అనమాట, వర్క్ చేసింది అదంతాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి. సో ఇది ఒక కస్టమర్ కావాలని ఆప్ట్ చేసి అడిగి చేపించుకున్నారు. ఇంకా ఇది స్టిచ్ అయ్యి రెడీ అవ్వలేదు కాబట్టి ఇలా పట్టుకుని చూపిస్తున్నాను మీకు, ఫ్రిల్స్ పెట్టి. రెడీ అవ్వగానే మళ్ళీ చూపిస్తాను. బట్ ఇలాంటివి కావాలంటే మాత్రం మీ దగ్గర ఏమైనా కలర్ ఆప్షన్స్ ఉన్నా, ఇంకా ఏమైనా డిజైన్ కావాలన్నా వీవర్స్తో మాట్లాడి వీ విల్ మేక్ ఇట్ పాసిబుల్, చేద్దాం. బట్ కొంచెం టైం ఇవ్వాలి అంతే. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? చాలా బాగుంది కదండి. అసలు పైథానీ అంటేనే అది మంచి రాయల్. ఇప్పుడు కంచి ఉంటుంది, ధర్మవరం ఉంటుంది, చాలా ఉంటాయి వెరైటీస్. బట్ అందులో పైథానీ అంటేనే ఒక రాయల్ లుక్ ఉంటుంది. చాలా బాగుందండి. సో దిస్ ఇస్ ద లెహంగా. ఓవరాల్గా చూపించాలి కదా మీకు ఒక్కసారి నేను. చూడండి అసలు నాకైతే ఇలా శారీ కూడా ఉంటే ఎంత బాగుంది అనిపిస్తుందండి. ఆ కలర్ కాంబినేషన్ అంటే డబుల్ షేడ్ వస్తుంది ఇందులో అంతా. క్రీము, పింక్, మెరూను, గోల్డ్ ఇన్ని కలిసి ఉన్నాయండి ఇందులో కలర్స్. నేను ఇలా చూస్తుంటేనే నాకు అలా అనిపిస్తుంది. మరి మీకు ఎన్ని కలర్స్ కనిపిస్తున్నాయో కానీ ఇన్ని కలర్స్ థ్రెడ్స్ అన్ని పెట్టి వీవ్ చేశారు. చాలా బాగుందండి, వెరీ బ్యూటిఫుల్. సో ఇలా శారీ కూడా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. బాగుందండి. టుడేస్ హైలైట్ ఎపిసోడ్ హైలైట్ మాత్రం ఇదేనండి బాబు. నాకు ఎంత బాగా నచ్చిందో. మీకు నచ్చిందా? ఏది కామెంట్స్లో చెప్పండి నాకు. ఎందుకు నచ్చింది? నేను చెప్పేది నచ్చిందా? మెటీరియల్ చూస్తే నచ్చిందా? కలర్ కాంబినేషన్ నచ్చిందా? మీరు ఇప్పుడు వచ్చారనుకోండి, మీరు నిజంగా షాప్కి వస్తే మాత్రం వీ కెన్ డిస్కస్, కూర్చుని మాట్లాడచ్చు. ఏంటి, ఎలా ఉంది, ఏం చేయొచ్చు, ఇంకా మీకు కలర్ ఆప్షన్స్ ఏం కావాలి, మంచి ఒకేషన్స్కి ఇలాంటి మంచి మంచి లెహంగాస్, శారీస్, లంగా ఓణీలు మీరు కనుక తీసుకుంటే చాలా బాగుంటుందండి.